యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను విశ్వసించి రక్షకుడుగా అంగీకరించిన వారికి, విశ్వాసులకు ఒక పిలుపు అనుగ్రహించున్నాడు. అది ఎలాంటి పిలుపు అని మనం తెలుసుకోవాలి. ఆ పిలుపునకు మనము అర్హత కలిగిన వారుగా జీవించాలి. వి హ్యావ్ టు బీ ఆయన పిలుపునకు అర్హత కలిగిన వారుగా మనము జీవించాలి. ఆయన పిలుపు యొక్క గుణాతిశయములు ఏమిటి? మొట్టమొదటిదిగా ఉన్నతమైన పిలుపు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఈ లోకంలో కోట్ల కొలది జనులు ఉన్నారు, కానీ ఆయన యొక్క ఉన్నతమైన పిలుపు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందువలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు చూడండి, ప్రభు ఆయనకిచ్చిన పిలుపును గురించి తెలుసుకున్నాడు. ఆ యొక్క ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. ఏనో తానోగా మనము జీవించకూడదు. మనకు ఒక గురి ఉండాలి. ఆ గురి ఏమిటి? ప్రభు మనకిచ్చిన పిలుపునకు మనము అర్హులుగా ఆ బహుమానము పొందడానికి ముందుకు వెళ్ళాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, అంత మాత్రము కాదు, ఆయన మనల్ని పేరు పెట్టి మనల్ని పిలిచి ఉన్నాడు. యెషయా 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నా ప్రియమైన సహోదర సహోదరి, తల్లి గర్భంలోనే మన పేరు ఆయనకు తెలుసు. ఆ పేరు ఆయన పెట్టి మనల్ని ఈ యొక్క గొప్ప పిలుపునకు పిలిచినాడని తన ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఎటువంటి జనుల మధ్యలో ప్రభు మనకి పిలుపిచ్చాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకును, అనింద్యులునైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. మన చుట్టూ ఎలాంటి జనములు ఉన్నారు? మూర్ఖమైన జనము, వక్రజనము మధ్య, వారి మధ్యలో నిరపరాధులుగాను, నిష్కళంకులు, అనిందులుగా దేవుని కుమారులు అగునట్లు మనము జీవించాలి. ఎంత గొప్ప పిలుపు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. యెషయా 42:7 యెహోవా నగు నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం తండ్రి. అంత మాత్రము కాదు, ప్రభు మనకు అనుగ్రహించిన ఉన్నతమైన పిలుపు మాత్రము కాదు, ఆయన మనకు పరలోక పిలుపిచ్చున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడే. ఆయన వైపే చూస్తూ పరలోక సంబంధమైన పిలుపును మన జీవితంలో నిశ్చయం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఏం చెప్పాడు చూడండి, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడును నా తండ్రి యొద్దకు రానేరడు అని ప్రభు చెప్పాడు. ప్రియమైన సహోదరులారా సహోదరులారా, ప్రభు ఎన్ని కోట్ల కొలది జనుల మధ్యలో ఆయన మనల్ని ఎంతో ప్రేమతో పిలిచి ఉన్నాడు, మనల్ని ప్రత్యేకించి ఉన్నాడు.
ఒక ప్రత్యేక జనముగా, దైవ జనముగా ప్రభు మనకు కృపను అనుగ్రహించినాడు. మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి, ఎంతగా ప్రభువును గణపరచాలి, ఆయన వాక్యమును చదవాలి, ఆయన వాక్యమును గ్రహించాలి, ఆయన వాక్యమునకు మనము విధేయులై జీవించాలి. అటువంటి పిలుపు ప్రభు మనకిచ్చినాడు. ఆయనకు స్తోత్రం, వందనాలు. దేవుని యొక్క పిలుపు ప్రత్యేకమైన పిలుపు. ఆయన ఇన్ని కోట్ల కొలది మందిలో పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు. అది ఎంత గొప్ప పిలుపు చూడండి, పేరు పెట్టి పిలిచిన పిలుపు. అంత మాత్రము కాదు, పరిశుద్ధమైన పిలుపును ఆయన మనకు అనుగ్రహించెను. ఈ యొక్క పిలుపులో పరిశుద్ధమైన జీవితము మనము జీవించాలి. ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి మనము జీవించాలి, విధేయులై జీవించాలి, ఆయనను సంతోషపెట్టువారుగా, మహిమపరచువారుగా జీవించాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు కాదు, నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును అని ప్రభు చెప్పాడు. తండ్రి చిత్తమును జరిగించు బిడ్డలుగా మనము జీవించాలి. పరిశుద్ధపరచబడుట తండ్రి యొక్క చిత్తము అని తెలుసుకోవాలి. ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించుట తండ్రి యొక్క చిత్తము. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ రెండు కార్యముల్లో మనము ముందడుగు వేయాలి. ఎక్కువగా ప్రభువును స్తుతించాలి, ప్రభు యొక్క చిత్తమును జరిగించాలి. మన భారమంతా ఆయన పైన వేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఈరోజు నేరుకు నేరుగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఆయన మనల్ని పిలిచింది చాలా గొప్ప కార్యం. మనము, మనకు ఏ అర్హత లేదు, కానీ మనల్ని పిలిచి చీకటిలో నుంచి తమ యొక్క జీవ వెలుతురులోనికి ప్రభు లాక్కొని ఉన్నాడు. ఆ వెలుగులోనే మనము నడవాలి, ఆ వెలుగులోనే జాగ్రత్తగా జీవించాలి. ఆ ఏ విధముగా ఆ విధముగా జీవించగలము, ఆయన వాక్యము మన జీవితమునకు వెలుగుగాను, మన పాదములకు దీపముగాను మారాలి. ఆయన వాక్యము మన హృదయములో మనము నింపుకొనినప్పుడు ఆయనకు విరోధముగా మనము పాపము చేయము. ఆ దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతమాత్రము కాదు, పరలోక సంబంధమైన పిలుపు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ పిలుపు జయవంతముగా, విజయవంతముగా మనము నడిపించాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు దేవుని యొక్క ప్రార్థించాలి. చాలామంది ఆ యొక్క కార్యములో వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే మనల్ని ఆయన రెండవ రాకడకు మనల్ని సిద్ధపరచు దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేకము మనకు, మన పిల్లలకు, పిల్లల పిల్లలకు ప్రభు అనుగ్రహించాలి. లూకా 11:13లో మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా ఆయన తనను వేడుకొను వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ఎంతో నిశ్చయం. ప్రభు యొద్దని వేడుకొనుదాము, ఆయనను నమ్మేదాము, ఆయన మాటలను మన హృదయంలో భద్రపరచుకుందాము. తప్పకుండా దేవుడు కృపను మనకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము మాత్రము ఈ పిలుపును అంగీకరించి నడుచుట కాదు, ఇతరులను కూడా ఈ పిలుపులోనికి తీసుకొని రావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన సువార్తను ప్రకటించువారుగా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి మనం చెప్పినప్పుడు అయస్కాంతము వలె వారి ఇనుమును ఏ విధంగా ఆకర్షిస్తుందో అదే విధముగా మానవుడు ఆ యొక్క సువార్తను వినిన వెంటనే ఆ హృదయములో ఒక మార్పు వస్తుందన్నమాట. తను తానే మరచి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తాడు. మనము మన జీవితమును సరిచేసుకునేదాము.
అయస్కాంతము వలె మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ. నా ప్రియమైన సహోదర సహోదరి, యెషయా 42:7 యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని యొక్క పిలుపు మన జీవితంలో మనము నిశ్చయముగా జరగవలనంటే అన్యజనుల మధ్య వెలుగుగా మారాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు, మన జీవిత విధానము దేవుని వెలుగుతో నింపబడిన ఒక జీవితముగా మారినప్పుడు ఆయన యొక్క నిబంధనగా మనము మారేదము. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. మనము ప్రతిరోజు ప్రార్థన చేసి ఆరాధించి దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లి ఆయనకు సేవ చేయు బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. ఏనో తానోగా మనము జీవించకూడదు. ప్రభు మనల్ని కాపాడి నడిపించునుగాక. ప్రార్థించదము. ప్రభువా, మీకు స్తోత్రం, వందనాలు తండ్రి. ఎన్ని కోట్ల కొలది ప్రజల మధ్యలో తండ్రి మమ్మల్ని మీ రాజ్య సంబంధులుగా ఉన్నతమైన పిలుపును మాకు అనుగ్రహించున్నారే. మీకు స్తోత్రం, వందనాలు, వందనాలు తండ్రి. ఈ ఉన్నతమైన పిలుపునకు మేము అర్హులుగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవ, మీరు మా యొక్క ఆత్మను, శరీరమును, మనస్సును పూర్తిగా మీరు బాధ్యత తీసుకొని నడిపించమని వేడుకుంటున్నాం. అదే విధముగా మీరు మాకిచ్చిన పరిశుద్ధ పిలుపు కొరకు స్తోత్రం. వక్రజనము మధ్య ప్రభువా మీకు నక్షత్రముల వలె ప్రకాశించు బిడ్డలుగా మేము జీవించవాలనని మీరు కోరుతున్నారు. మీరే ప్రభువా మమ్మల్ని తీర్చిదిద్ది మీ వాక్యము ప్రకారము మీ అడుగు జాడలలో పరిశుద్ధముగా నడుచు బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. అదేవిధముగా యేసయ్య పరలోక పిలుపు మాకిచ్చి ఉన్నారే, మీకు స్తోత్రం, వందనాలు తండ్రి. మా యొక్క దారి మేము మీ దారిలో నడుచున్నట్లు కృప చేయండి. యేసు ప్రభువా నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. నా ద్వారా తప్ప ఎవ్వరును నా తండ్రి వద్దకు రానేడు అని చెప్పారే. ప్రభువా మీ యొక్క మార్గములో మేము నడుచున్నట్లు మాకు ప్రభువా విధేయతను, దీనమైన మనస్సును అనుగ్రహించండి. మిమ్మల్నే ప్రభువా ఆధారపడి జీవించున్నట్లు కృప చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.